హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వేణీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఇదిగోండి, లాస్ట్ వీడియోలో మీకు మగ్గం వర్క్కి ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలో మీ అందరికీ పెట్టి చూపించాను కదండి. ఇప్పుడు బేసిక్ చైన్ స్టిచ్ ఎలా కుట్టాలో మీ అందరికీ కుట్టి చూపిస్తాను. దీన్ని ఫాలో అవ్వండి. నాట్ వేసుకోవాలండి ఫ్రెండ్స్, నాట్ వేసుకునండి. ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుని మనం సూది పైనుంచి ఇలా కిందకి క్లాత్ కిందకి దించినప్పుడు ఇలా పట్టుకుని మనం మెలికి ఇవ్వాలండి. ఇలా మెలికి వేయాలండి. ఆ మెలికి పట్టుకుని మనం పైకి లాగాలి. ఇప్పుడు మీకు కుట్టు చూపిస్తాను చూడండి. ఇదిగోండి క్లాత్ కింద నుంచి నా చేతిలో దారం ఉందండి, లెఫ్ట్ హ్యాండ్లో. రైట్ హ్యాండ్లో సూది ఉందండి, చూడండి. సూది కిందకి పెడుతున్నానండి. కింద మీరు అలా అందివ్వండి. ఫస్ట్సారి మెలికి వేయక్కర్లేదు. ఫస్ట్సారి అందిస్తే మనం ఇలా లాగుతేనండి వస్తుందండి. అప్పుడు ముడి దగ్గరికి టైట్ చేసుకుంటే మనకి ముడి ఇక్కడ ఆపేస్తుంది పైకి రాకుండా. అప్పుడు ఈ రైట్ హ్యాండ్లో సూది కిందకి దించాలి. కింద ఒక తిప్పు తిప్పండి, ఒక మెలికి. గొలుసు కుట్టుకు ఎలా వేస్తారు మీరు సూది మీద దారం, అలాగా ఒక్కసారి అలా తిప్పండి. అదిగో రైట్ హ్యాండ్లో సూది కిందకి దిగినప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో సూది లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దారం మెలికి వేయాలి. రైట్ హ్యాండ్తో సూది దించానండి, లెఫ్ట్ హ్యాండ్తో దారం కింద మెలికి వేశాను. అలా రాగడం, అలా మనం ఇలా చైన్ స్టిచ్ కుట్టుకోవాలండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక్క రెండు రోజులు ప్రాక్టీస్ చేశారంటే మీకే వచ్చేస్తుందండి. ఎంత సింపుల్గానే కుట్టేసుకోవచ్చు ఈ ఆరి చైన్ స్టిచ్. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతండి. కాకపోతే ఇక్కడ ముడి వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వేసుకోవాలండి. ముడి అన్నది మీకు తర్వాత వీడియోలో చేసి చూపిస్తానండి డీటెయిల్డ్. కానీ మీరు అందరూ చైన్ స్టిచ్ కుట్టడం నేర్చుకోండి. మీరు ఇప్పుడు ఇక్కడ అయిపోయిందండి, అయిపోయాక కింద ఏం చేస్తే దారం కట్ చేసి అలా అనండి. ఇక్కడ మీకు లాక్ అయిపోద్ది. కానీ చైన్ స్టిచ్లో ఒక ఆరి ఎంబ్రాయిడరీ చైన్ స్టిచ్లో ఒక డిఫెక్ట్ ఉంటుందండి. మనకి ఏమాత్రం ముడి సరిగా పడలేదా మొత్తం వర్క్ అంతా ఊడిపోద్దండి. ఒక్కసారి ఒక్క చోట లెగిసిందంటే ఇంక మొత్తం ముడి దగ్గర ముడి సెట్ అవ్వకపోతే మొత్తం వర్క్ అంతా ఊడిపోద్దండి. మీరు రెడీమేడ్ చీరలకు చూస్తారు కదండి, చిప్స్ కుట్టిని ఒక్క చోట తెగితే మొత్తం చిప్స్ అన్నీ తెగిపోతాయి, చూసారా? ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా అనుకుంటారు. ఇప్పుడు నేను ఇలా చైన్ స్టిచ్ కుట్టానండి. కుట్టిన తర్వాత నేను ఇలా నాట్ వేసేసాను అనుకోండి, అది సరిగ్గా పడలేదు. తర్వాత కొన్ని రోజులకి దారం పట్టుకుని లాగారనుకోండి, మొత్తం వచ్చేస్తుంది. నేను కుడుతుంటే చూసారా టప్ టప్ మన సౌండ్ వస్తుంది. అలా ఫిట్ చేసుకోవాలండి ఫ్రేమ్. మనం చైన్ స్టిచ్ కొంచెం ముడి మట్టుకు జాగ్రత్తగా నేర్చుకోవాలండి. ఇలా కింద కట్ చేసుకుని పైకి లాగేసుకోండి మీరు ప్రాక్టీస్ కోసం కదండి. ఇప్పుడు ఇలా మీరు చైన్ స్టిచ్ ఒక రెండు రోజులు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకే వచ్చేస్తుంది చాలా ఈజీగా. నేనైతే ఒక రోజులోనే నేర్చుకున్నానండి. మనం ఏదైనా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది కదండి. ఇదిగోండి కింద పైనుంచి సూది కింద మెలుకు, ఈ చేతితో ఇలా అనుకుంది అంతేనే. ఏం పెద్ద ఏం కష్టపడి పోక్కర్లేదండి. ఏదైనా కూడా నేర్చుకుంటే మనకి అంతే ఈజీగా వచ్చేస్తుంది. కింద దారం కట్ చేయండి, పైకి లాగండి. ప్రస్తుతానికి ఇంతే మీరు ముడి కావాలంటే మనకి ఏసులు కూడా కిందకి లాగేసుకోవచ్చండి ఈజీగానే. నేను లాగుతున్నాను చూడండి, కొంచెం గాలి ఉంచి ఇలా ఉంచి. ఇదిగోని ఇలా కింద మెలికి వేసి కిందకి లాగేసి కింద ముడి వేసుకోవచ్చు. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది బిగినర్స్కి. ప్రస్తుతానికి మనం ఈ చైన్ స్టిచ్ ఇప్పుడు ఫ్రంట్కి ఎలా కుట్టుకెళ్ళామో, ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఎంత స్పీడ్ వస్తుందో ఆ స్పీడ్ వచ్చిన తర్వాత మీరు రివర్స్లో కూడా కుట్టాలండి. మనం చైన్ స్టిచ్ మగ్గం వర్క్ అంటే ఎటైనా కుట్టేయగలగాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫ్రంట్ కుట్టుకెళ్ళాం కదండి, బ్యాక్ కూడా అంతే సులువుగా కుట్టేయాలి. అంతేగాని అటువైపు ఫ్రేమ్ ఇటువైపు తిప్పేసుకుని అలా కుట్టడం కదండి. మనకి రివర్స్లో కుట్టుకురావాలి పైనుంచి కిందకి. ఇప్పుడు కింద నుంచి పైకి కుట్టుకెళ్ళామండి ఇది, అలాగే పైనుంచి కూడా కిందకి ఈజీగా కుట్టుకురావాలి. అప్పుడు మీరు ఏ డిజైన్ అయినా సింపుల్గా కుట్టేయగలుగుతారండి. చైన్ స్టిచ్ కొంచెం చిన్నగా మీడియంగా వేసుకున్నయే బాగుంటాయండి, మరీ పెద్ద పెద్దగా కాదు. టైమ్ సేవ్ అవడం కోసం వర్కర్స్ అవి మనకి ఈజీగా అయిపోవడం కోసం పెద్ద వేసుకుంటారు.
అదిగోండి అలా కట్ చేసి అలా అనండి. మీకు ఇప్పుడు ఇది లాగినా రాదండి, ఊడదు. ఇందాక ఊడిపోయిందంటే అది నేను ఏమి లాక్ చేయలేదు, ఇది లాక్ అయిపోయింది. దారం కింద దించేసుకున్నా మీకు ఎప్పటికే ఊడదండి. ఇది ఒక రకమైన ముడి కూడానండి. అలాగే ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్స్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతండి మీకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే కర్వ్స్ అండి, కర్వ్స్ కూడా నేర్చుకోవాలండి. వంపులు, రౌండ్స్ అవి కూడా నేర్చుకోవాలి. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి కుట్టు చూపిస్తానండి. నేనేమి గీసుకోవట్లేదండి, నేను గీసుకోకుండానే కుట్టేస్తున్నాను. మీరు కావాలంటే ఇలా చిన్న చిన్న కరువు షేప్స్ వేసుకుని కరువు షేప్స్ తిప్పడం కూడా ప్రాక్టీస్ చేయండి. చైన్ స్టిచ్చే మెయిన్ కదండి ఆరి ఎంబ్రాయిడరీ అంటే. ఇందులో కాడకుట్లు అలా ఉండవండి. మామూలు ఎంబ్రాయిడరీస్ అంటే మనకి ఎన్నో రకాలు ఉంటాయి, కాడకుట్లు ఇవన్నీ. ఇందులో అంతా చైన్ మీదే బేస్ అవుతుందండి. ఏ స్టిచ్ అయినా సరేనండి, లాంగ్ అండ్ షార్ట్ అయినా ఏదైనా కూడా మనకి చైన్ మీదే బేస్ అవుద్ది. కాబట్టి ఇలా వంపులు, రౌండ్స్, స్ట్రైట్ లైన్స్ వచ్చేసిన తర్వాత బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేసిన తర్వాత అండి ఇలాగా వంపులు ప్రాక్టీస్ చేయండి. ఈ వంపులు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అండి మీరు సర్కిల్స్ ఇలా కొంచెం ఫార్మేషన్ పై కింద నుంచి ఎలా పైకి కుట్టుకెళ్లారో అలాగే పైనుంచి కూడా కిందకి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా సరే మనం ప్రాక్టీస్లోనే ఉంటుంది కదండి, అందుకనే చెప్తున్నానండి. ఎలా కావాలంటే మనం అలా వంపులు తిప్పగలిగేలా ఉండాలి. ఇప్పుడు మనం కుట్టేది చూడండి, ఇలా వంపు తిరగాలి. ఇలా వంపు తిప్పాలనుకున్నాను, అలా వంపు తిరిగిపోయింది. మనం ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. మీరందరూ కూడా ట్రై చేసి ప్రాక్టీస్ చేయండి, ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఆరి ఎంబ్రాయిడరీ అన్నది. మీరు కూడా అందరూ నేర్చుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మా వీడియో నచ్చినట్టయితే మీరందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.